అనేక సమస్యల మీద నిరుద్యోగం మీద ఉద్యోగ సమస్యల మీద పట్టభద్రుల తరపున నిరుద్యోగ వృద్ధి కోసం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అలిపెరగని నాయకుడిగా ఈరోజు అనేక సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్రని వహిస్తూ అనేక సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తిగా ఈరోజు మాదగారి శైలు గారిని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇవాళ కొన్ని పార్టీలు ఈ నాలుగు కోసం పక్కన చూడటం కోసం అనేక మాయమాటలు చెప్పి మన ముందుకు వస్తూ ఉన్నాయి. ఈరోజు పట్టభద్రులు కూడా నీకు కోరుతా ఉన్నాము, నిరంతరం మన సమస్యల కోసం పోరాడినటువంటి వ్యక్తిని మనం గమనించి ఓటు వేయాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. కాబట్టి నిరంతరం అలిపెరగని శ్రామికుడిలాగా మన కోసం పోరాటం చేస్తున్నటువంటి మాదగారి సైదు గారిని ఫస్ట్ ప్రిఫరెన్స్ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించవలసిందిగా మేము మా ఖమ్మం జిల్లా తరఫున మేము మీ అందరికీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాము. ఈ తరఫున ఈ సందర్భంగా సైదు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాము. నా పేరు మాదగం సైదు. నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాను. పాఠశాల మొత్తం ప్రభుత్వ విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేట్ విద్యను బలోపేతం చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ లేరు, వీసీ లేరు, ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ లేరు, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు వచ్చినాయి అంటే నీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బడాబాబుల కొరకు, మీ కొరకు, మీరు డబ్బు సంపాదించుకోవడం, దీన్ని వ్యాపారం, విద్యను వ్యాపారంగా మార్చి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. ప్రైవేట్ యూనివర్సిటీలో ఈరోజు రిజర్వేషన్ లేవు. రిజర్వేషన్ లేని దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుకు బలహీన వారు మన పేద పిల్లలు అందులో చదువుకోవడానికి అవకాశం ఉండదని నేను అడుగుతున్నాను. వీళ్ళు ఎక్కడ చదువుకోవాలి అంటే ప్రభుత్వ విద్యను మొత్తం ఆదరేసారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు ఫస్ట్ 5-4 యూనివర్సిటీలు, మళ్ళీ 5 యూనివర్సిటీలు, 29 ప్రైవేట్ యూనివర్సిటీలకు తెరలి పిలి కేసీఆర్. మరి ఈరోజు నేను నిరుద్యోగ అభ్యర్థిని, ఒక ప్రైవేట్ టీచర్ని, ఈరోజు ప్రైవేట్ టీచర్ల గురించి చెప్పుకోవాలి. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు గత మార్చి 2020 నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలమైంది. ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు దాదాపు 25-30 మంది మా సోదరులు వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. కూడా గడవక, తిండికి లేక, కనీసం నిత్యావసర సరుకులను పంపిణీ చేయమని చెప్పంటే ఆ రకంగా కూడా చేయలేదు. ప్రైవేట్ టీచర్లు ఈరోజు మన రాష్ట్రంలో 50% విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థలే. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ప్రభుత్వ ఉద్యోగులు అటెండర్ నుంచి ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ పడికి పంపిస్తారు. ఇలా టీచర్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకి పంపిస్తారు. అంటే ప్రైవేట్ విద్య ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు నామమాత్రం జీతం కొరకు పనిచేస్తూ వెట్టి చాకరి శ్రమ దోపిడి జరుగుతున్నా కానీ వాళ్ళు ఈరోజు 50% విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు, విద్యా బోధన చేస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకు వాళ్ళు ఈ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యంలో భాగం కాదా, ఇక్కడ పౌరుడు కాదా? వారికి ఇలాంటి కరోనా కష్టకాలం వచ్చి ఉపాధి నుంచి తీసేసినప్పుడు వారికి ఒక తక్షణ సాయం మీద 1 లక్ష రూపాయలు 50,000 లేదు, నెలకు 5,000 10,000 ఇస్తా అని చెప్పి చూయలేదా ప్రభుత్వానికి అడుగుతున్నా. ప్రకటించండి మన నిరుద్యోగృతి ఏది? 2018 సెప్టెంబర్ 16 చివరి కాలంలో 3,016 రూపాయలు నిరుద్యోగృతి ఇస్తాను ప్రకటించండి. నిరుద్యోగృతి ఇవ్వలేదు. ఈరోజు ప్రైవేట్ టీచర్లకు నిరుద్యోగృతి రాక ప్రైవేట్ టీచర్లు అందరు నిరుద్యోగులే. ప్రైవేట్ టీచర్లు అందరు నిరుద్యోగులే. వాళ్ళ నిరుద్యోగృతి రాక, ఉపాధి లేక, వాళ్ళు జీవనమైన సమస్యలో కుటుంబ పోషణ గడవక ఈరోజు ప్రాణాలు తీసుకుని అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈరోజు ఓట్లు మొత్తం మా ప్రైవేట్ టీచర్లే, మా నిరుద్యోగులే. ఈరోజు ఉన్నటువంటి 5 లక్షల ఓట్లు 4 లక్షల ఓట్లు మాయే ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ టీచర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ మా బాధ చూస్తూనే ఉన్నారు. మా సమస్యలు మా కూట గడవని మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మాకే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉద్యోగులకు సిపిఎస్ సమస్య అనేది చాలా వేధించినటువంటి సమస్య. వాళ్ళు ఒక 30-30 సంవత్సరాలు సర్వీస్ చేసినాక పెన్షన్ లేకపోతే చాలా సమస్య ఎదుర్కొంటారు. ఇప్పుడు ఈ సర్వీస్ క్రమంలోనే ఏదైనా జరిగితే ఇప్పుడు రూపాయి కూడా రాకపోతే సిపిఎస్ వల్ల. కాబట్టి సిపిఎస్ ఎత్తివేయాలి, దాని గురించి ఇప్పుడు చేస్తానని చెప్పి అంటున్నాను. ఈరోజు ఉన్నటువంటి ఖాళీలు, ఈరోజు అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో వేరే సంఖ్యల ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ భర్తీ చేయడం కొరకు నేను కృషి చేస్తాను. నిరుద్యోగుల తరఫున, పట్టభద్రుల తరఫున, ప్రైవేట్ జన తరఫున, ప్రతి అందరి తరఫున పోరాటం చేసి ఖచ్చితంగా వీరికి మన వేరే తరఫున అన్నింటి సాధించడం కొరకు నేను ప్రయత్నం చేస్తాను చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు నాది 53 నెంబర్ బ్యాలెట్లో
53వ నంబర్ మాదవుల సైదులు అక్కడ మొదటి ప్రాధాన్యత ఓటేయాలని చెప్పేసి ఓటేసి గెలిపించాలని చెప్పేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నా అందరూ ప్రార్థిస్తున్నా తదిలి పాడు.